ప్రైస్త రెండవ రాసుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచనాన్ని నేటిదినపు క్యాలెండర్ వాక్య భాగంగా మనం ధ్యానం చేసుకుంటాం నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఇస్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తున్న జవాబు ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది ప్రవక్తొచ్చి ఇంక నువ్వు బ్రతకవు నీళ్లు ఇల్లు దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు ఇస్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ప్రియమైన దేవుని పిల్లరా కన్నీరు విలువైంది హిస్కియా కన్నీరు ఇంకా విలువైంది కన్నీరు విలువైందే కానీ ఇస్కియా వల్లే విలువైన కన్నీటిని కార్చేవాళ్ళు ఎంతమంది ఇస్కియా తన భక్తి జీవితం తన మాటలు తన దేవుని కొరకు యథార్థంగా జీవించిన జీవితం దేవుడు తన ఆయుష్ను పెంచేటట్లు చేసింది ఈరోజు మన బ్రతుకును బట్టే మన ఆయుష్ ఉంటుంది అందుకని అధికంగా దుర్మార్గ పనులు చేయకము సగం కాలంలోనే నువ్వు ఎలా మరణం దేవుని వాక్యం సెలవిస్తుంది మనం బ్రతికే బ్రతుకును బట్టి మన ఆయుష్ను దేవుడు నియమిస్తాడు అందుకనే మనం నీతిగా బ్రతకగలిగితే దేవునికి మరీ ఇష్టల బ్రతకగలిగితే దేవుడు ఆయుష్ని ఇంకా పెంచుతాడు ఇసుకే ఆయుష్ అయిపోయింది కానీ దేవుడు ఇసుకే ఆయుష్ని ఎలా పెంచాడు ఇసుక భక్తి జీవితం దేవునికి నచ్చింది ఈనాడు మనం భక్తి జీవితం దేవునికి నచ్చుతుందా సరిపెట్టుకుంటున్నామా కొంచెం ప్రార్థన చేసి కొంచెం వాక్యం చదివి వారంలో ఏదో ఒకరోజు మందిరానికి వెళ్ళి లేదా ఆదివారం ఒక్క పోటీ వెళ్ళి ఎప్పుడో అవసరమైనప్పుడు బైబుల్ తెరిచి చూచి కొంచెం చదువుకొని సరిపెట్టుకుంటున్నాము మా భక్తి హిజ్కియా అలా చేయలేదు జీవితంలో ఎంత భక్తి చేయాలో అంత భక్తి చేశాడు ఎంత నమ్మకంగా దేవుని కొరకు జీవించాలో అంత నమ్మకంగా బ్రతికాడు అందుకనే ఆ కన్నీరు చాలా విలువైంది ఈరోజు నీ కన్నీటి విలువ నీకు తెలుసా భక్తుడు అంటున్నాడు కదా నా కన్నీటిని నీ బుడ్డిలో దాచించావు అవును దేవుడు మన కన్నీటిని దాచిపెడతాడు మన కన్నీటి విలువ మనం తెలుసుకోవాలి ఇస్కియా కన్నీటికి అంత పవర్ఫుల్ ఉందా హిస్కియా కన్నీటి అంత విలువైందా అవును అన్న కన్నీరు విలువైందే ఇస్కియా కన్నీరు విలువైందే యాకోబు కూడా కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆశీర్వాదాల కోసం యాకోబు కన్నీరు కూడా విలువైందే మరి కొందరు కన్నీరు కార్చిన వారి కన్నీరు విలువైందిగా దేవుడు తీసుకోలేదు ఉదాహరణకు మనం చూస్తే ఏషియావు ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడవ చినువులో ఆశీర్వాదమును పొందుగోరి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు దేవుడు అతని కన్నీటిని అంత విలువైందిగా తీసుకోలేదు తన జీవితంలో నిర్లక్ష్యం ఎక్కువ కనిపిస్తుంది తన తండ్రి ఆశీర్వాదం ఇస్తానని పంపించినప్పుడు నాక్కకి ఎవరికి వస్తే ఆశీర్వాదాలను కొన్ని నిర్లక్ష్యం చేశాడు జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు ఇంకెందుకులా చచ్చిపోబోతున్నాను సచ్చేవాడికి నాకెందుకు ఈ జ్యేష్టత్వ హక్కు అది విలువైందా దేవుడిచ్చిన వాటిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి కన్నీరు కూడా అంత విలువైందిగా ఎంచబడదు యాకోబు ఆశీర్వాదం అనగానే తల్లి చెప్పినట్టు చేసి త్వరపడ్డాడు తిరిగి దేవుని దగ్గర తిరిగి మరల పశ్చాత్తాపడినట్లు కూడా మనం చూస్తున్నాం తన తప్పులు ఒప్పుకున్నాడు నేను పాపినని ప్రభువుకు చెప్పాడు తన తండ్రికి నేను ఏషావుని చెప్పినా పరలోకపు తండ్రికి నేను యాకోబుని అని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని దగ్గర ఎవరైతే నీతివంతులుగా బ్రతుకుతారో వారి కన్నీరు దేవుని దగ్గర విలువైనదిగా ఎంచబడుతుంది నిర్లక్ష్య స్వభావం ప్రార్థన అంటే దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి అంటే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో దేవుని వాక్యం అంటే కూడా దేవుడు వారి కన్నీరు విలువైనదిగా ఎంచడు ఈ ఏషావులో నిర్లక్ష్యమే కనిపిస్తుంది దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే దాన్ని తృణీకరించాడు ఈరోజున భక్తి విలువ కొందరికి తెలియదు ప్రార్థన విలువ కొందరికి తెలియదు వాక్య విలువ కొందరికి తెలియదు విలువ తెలిసిన వారున్నారే వారి కన్నీరే విలువైంది ఈరోజున కన్నీరు కారుస్తున్నావు అసలు దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు నీ కన్నీరు విలువైందని నీకు తెలుసా ఇసుకలే విలువైన కన్నీరు నువ్వు కార్చగలిగితే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇస్కియా కన్నీరు ఇస్కియాకి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచలేదా ఈరోజు మనం కార్చే విలువైన కన్నీరు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూసేటట్టు చేయలేదా అందుకనే ఏషా కన్నీరు ఉపయోగం లేకుండా పోయింది ఇసుక రేతి యోధా కూడా బహుశా కన్నీరు కార్చుంటుంటాడు అతని కన్నీరు కూడా విలువైందిగా దేవుడు తీసుకోలేదు ప్రియమైన దేవుని పిల్లారా మన భక్తి జీవితం ఎలా ఉంది నీ భక్తి జీవితం దేవుని దృష్టిలో నిర్దోషమైందిగా ఉందా నేను ఎలా బ్రతికాను ఒక్కసారి తండ్రి అని హిజికయా చెప్పగలిగినంత చెప్పగలుగుతామా ప్రభ నా జీవితంలో నీ కొరకు నమ్మకంగా బ్రతికాను ప్రభ ఒక్కసారి చూడు అని చెప్పగలుగుతామా దేవుడు చూస్తున్నప్పుడు మనమే చూడలేక తలంచుకునే భక్తి జీవితం మనకుందా ప్రియమైన దేవుని పిల్లలు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కన్నీరు విలువైందని తెలుసుకుందాం హిజికియా వలే ఈ కన్నీరు ఇంకా విలువైందిగా చేసుకోవాలి అంటే మనం విలువగా ఉంటే మన కన్నీరు విలువగా ఉంటుంది మనం విలువగా బ్రతకపోతే మన కన్నీరు కూడా విలువైంది కాదు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం విలువైన జీవితాలు జీవిద్దాం విలువైన కన్నీరు కారుద్దాం దేవుడు దాని ద్వారా గొప్ప ఆత్మీయ మరి ఉన్నతమైన స్థితిలో ప్రభువు ఉంచినట్లు ప్రభువు మనకు సహాయపడన ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి మా మంచి దేవస్తోత్రాలు నీవు కన్నీరు విడిచిట చూచితే నీ ప్రార్థన నేను అంగీకరించిందని చెప్పారు ప్రభు అనేక సార్లు ప్రార్థనలో కన్నీరు కార్చాం మనుషుల దగ్గర కన్నీరు కారుస్తాం అది వ్యర్థం దేవుని దగ్గర కన్నీరు కార్చాలి మా బ్రతుకు జీవితం బాగుండి భక్తి జీవితం బాగుండి కన్నీరు కార్చినప్పుడు అది విలువైందిగా ఎంచబడుతుంది ఆ కన్నీటి ద్వారా గొప్ప లాభాలు మేము ఇసిగా చూసినట్లు చూడగలుగుతాం అలాంటి మంచి భక్తి జీవితం మాకు దయచేవని కోరుతూ యేసు ప్రభునాములోనే ప్రార్థించడి వేడుకొని తండ్రి ఆమె